గోదావరిలో పట్టిసీమ ప్రాజెక్టు పెట్టాం. ఆరోజు చాలామంది ఎగతాళి చేశారు. 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి ఇచ్చాం. ఆ 120 టీఎంసీలు మిగిలబెట్టి శ్రీశైలం తీసుకొచ్చాం. ఆ శ్రీశైలం నుంచి అంద్రి నేవ, నగిరి గాలేరు, తెలుగు గంగ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు మీకు వచ్చే నీళ్లు అనంతపురికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది పట్టిసీమ పుణ్యం తప్ప ఇంకోటి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ నీళ్లే ఈరోజు వచ్చి ఇది అవుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. పైన ప్రాజెక్టులు కట్టారు, కృష్ణా జలాలు రావడం లేదు. రాకపోతే ఇంతవరకు అంద్రి నేవా పంపులు ఆన్ చేయలేదు, లేకపోతే ముచ్చమర్రి ఆన్ చేయలేదు. ఇంకో పక్క ఏదైతే ఎస్ఆర్పిసి ఉందో తెలుగు గంగ నీళ్ళపై కూడా ఆన్ చేయలేని పరిస్థితి. మనమంతా కూడా 3వ తారీఖులో ఉన్నాం. ఈ సంవత్సరం పంటలు కూడా సరిగా వేసుకోలేకపోయాం. అనంతపురం జిల్లాలో వర్షాధార పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నీళ్లే మనల్ని కాపాడాయి. ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తే ఈరోజు ఇక్కడి నుంచి శ్రీశైలం. ఈ శ్రీశైలం నుంచి తీసుకోండి ఒకసారి ఆ మ్యాప్. ఈ శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చి కృష్ణా నుంచి శ్రీశైలం ద్వారా, లేకపోతే ఇక్కడ బనకచర్ల బ్యారేజ్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దానికి కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 ప్రధానమైన అవుట్లెట్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్బిసి, అదే తెలుగు గంగ. ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లో చెన్నైకి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం ఎన్టీఆర్ కూర్చున్నప్పుడు ఒకటే చెప్పాడు, నేను తమిళనాడుకు నీళ్ళు ఇస్తాను, 30 ఏళ్ళు అక్కడే ఉన్నాను, కానీ నా రాయలసీమ, కరువు సీమ, రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నై నగరానికి నీళ్ళు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ విషయం అందరికీ అర్థం కావాలి. అంతవరకు పైపులోగా నీళ్లు పోయి ఉంటే రాయలసీమ జీడిపల్లి, జీడిపల్లి నుంచి పిఎంఆర్ మిడ్ పెన్నార్, ఈ పక్క గొల్లపల్లి, ఇంకా మీరు ఇక్కడికి వస్తే మల్యాల, ఇక్కడ అది చెంగోపల్లి, తర్వాత గొల్లపల్లి, ఇవన్నీ ప్రాజెక్టు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది నేరుగా చిత్తూరుకి వెళ్ళి నేవాలకు కలుస్తుంది, ఇంకొక పాలు వెళ్ళి కుప్పం దగ్గర పాలేరు కలిసే పరిస్థితి వస్తుంది. ఈ 3 అవుట్లెట్స్ అడుగుతున్నా ఈరోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత హెచ్ఎల్సి ఉంది, ఎల్ఎల్సి ఉంది, కేసీ కెనాల్ ఉంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వచ్చని చెప్పింది, కృష్ణా జలాలు ఇవ్వగలుగుతామని చెప్పింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు, మర్చిపోయి ఉంటారు. అందుకే నేను గుర్తు చేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించి గోదావరి నీళ్లు రాయలసీమకు తేవచ్చని తెచ్చి చూపించింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇతను వచ్చాడు ముఖ్యమంత్రిగా 2014-19లో ప్రాధాన్యత ఇచ్చాను. 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇతను వచ్చారు 19-23, 22,145 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ బడ్జెట్ లో 9.63% ఖర్చు పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35. ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తవుతాయి? దూరదృష్టి లేదు, అవగాహన లేదు, ప్రాజెక్ట్ అంటే తెలియదు, మొత్తం ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ అదే రాయలసీమ కథలు మాట్లాడుతూ ఉంటారు, నేను రాయలసీమ, నేను రాయలసీమ అని.
ఈ రోజు ఇక్కడ చూస్తే 5 ఏళ్లలో 12,440 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వీళ్ళు 4 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళు ఖర్చు పెట్టింది 2,011 కోట్లు. అంటే రాయలసీమ కరువు సీమలో